వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, ప్రజ్ఞారత్న బిరుదాంకితులు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు ఉన్నారు. వారిని అడిగి అసలు శ్రీ మహావిష్ణువు ఏ యుగాలలో ఏ అవతారాలు ఎత్తారు, అలాగే అసలు అవతార పురుషులు అంటే ఏంటి, అవతారాలు దాల్చడంలో ఆంతర్యం ఏంటి, ఇవి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే గురుగారు. చాలా సంతోషం బంగారు. గురుగారు, అసలు అవతార పురుషులు అంటే ఎవరు? శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమః. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ పేర్మితో పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరింపతి చేయుమమ్మ నిన్నమిన వారికెన్నడును నాశము లేదు కదమ్మ ఈశ్వరీ అని సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపమైన రుక్మిణియే ఆ అవతార పురుషుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని కోరినప్పుడు అటువంటి అమ్మ అమ్మలగన్న యమ్మ అయినటువంటి ఆదిశక్తి మనకి ఇక్కడ శక్తిగా ఉన్నది. మా కులదైవం ఎల్లమ్మగా ఉన్నది. మా అమ్మగారు రాజమ్మగారు రాజరాజు ఉపాసకులు కాబట్టి వారి ప్రార్థనతో మనం ఒక చక్కటి ఇతివృత్తాన్ని తెలుసుకుంటాం నాన్న. ఇక ఏ ప్రశ్నలైనా అడుగు. ఆ మహావిష్ణువు ఆశీస్సులతో కొన్ని మనం ఇలా చెప్పుకుంటాం. ఇప్పుడు మహావిష్ణువు అవతారాలు దాల్చారు, అది పక్కన పెడితే అసలు అవతారం అంటే ఏంటి, ఆ అవతారం దాల్చటంలో ఆంతర్యం ఏంటి? చాలా గొప్ప ప్రశ్న నాన్న. అవతారము అంటేనే క్రిందికి దిగుట అని అర్థం. ఓకే. భగవంతుడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పాడు, ఎప్పుడు ఎప్పుడు తాను అవతారాలు తలుస్తాడు, అంటే భూలోకానికి దేవలోకం నుంచి తాను ఎందువల్ల వస్తాడు, ఎందుకంటే సృష్టి స్థితి లయములు మూడు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపాలుగా చెప్తాం, వారి యొక్క పనిగా మనం చెప్తాం. అటువంటి విధంగా స్థితికారకుడు కాపాడేవాడు మహావిష్ణువు. అందువల్ల అటువంటి మహావిష్ణువు దేవలోకం నుంచి భూలోకానికి పవిత్రనాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా సాధువులను రక్షించడం కోసం, దుర్మార్గులను శిక్షించడం కోసం, ముఖ్యంగా ధర్మాన్ని నెలకొల్పడం కోసమే ఈ భూలోకంలో నేను అవతరిస్తానని మహావిష్ణువు చెప్పినటువంటి ఇతివృత్తంలో వారు ఈ భూలోకంలో నాటి వేదకాలం నుంచి ద్వాపర యుగం వరకు అవతారాలు దాల్చిన విశేషాలు, రాబోయే కలియుగ అంతంలో కూడా వారు ఏ అవతారాన్ని తాల్చి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి స్థితికారకుడు కాబట్టి అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, ఎవరు దిక్కులేని వారికి దేవుడే దిక్కన్నట్లుగా ఆ మహావిష్ణువు విష్ణు విష్ణు వశత్కారో భూత భవ్య భవత్ ప్రభువు అన్నారు విష్ణు సహస్రనామంలో. అనగా విష్ణువు అనగానే సర్వము వ్యాపించినవాడు. ఈ ఏడేడు లోకాలలో ఆ భగవంతుని యొక్క స్వరూపం ప్రకృతిలోని పరమాత్మ 84 లక్షల జీవరాశుల్లో 33 కోట్ల దేవతల్లో అటువంటి గొప్పనైనటువంటి విష్ణువు అవతార పురుషుడుగా జనులను రక్షించడం కోసమే ఈ ఏడేడు భువనాల్లో మన యొక్క ఈ మర్త్యలోకం అనగానే మానవ లోకం, అటువంటి మానవ లోకంలో జనించి ప్రజలను రక్షించడం కోసం స్వామి అవతారాలు తాల్చారు. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నలో అవతారం అంటే ఏమిటి అన్నారు,
అవతార పురుషులు అంటే ఏమిటన్నారు, అసలు భగవంతుడు అవతారం ఎందుకు దాల్చాడు, ఏ అవతారాలు దాల్చాడు, ఎలాంటి దుష్టులను శిక్షించాడు అనేటువంటి మీ ప్రశ్నకు ఒక్కొక్కటి మనం ఇలా సమాధానం చెప్పుకుంటాం నాన్న. అయితే శ్రీ మహావిష్ణువు దాల్చిన అవతారాలలో ఎన్ని అవతారాలు ఉన్నాయి, ఏ అవతారంలో ఏ రాక్షసుల్ని సంహారం కోసం ఆయన అవతారం? చక్కటి ప్రశ్న అడిగావు బంగారు, నేను చెప్పబోయే విషయం కూడా అదే. ముఖ్యంగా 10 అవతారాలు దాల్చాడు. ఓకే. మత్స్య కూర్మ వరాహస్య వామన అన్నటువంటి శ్లోకంలోనే మనకు 10 అవతారాలు ఉన్నాయి. మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, నృసింహావతారము అన్నటువంటివి మనకు 4 యుగాలు ఉన్నాయి నాన్న. ఆ 4 యుగాల్లో కృతయుగములో దాల్చిన అవతారాలు ఇవి: మత్స్య, కూర్మ, వరాహస్య, వామన, నరసింహస్య అని ఈ 5 అవతారాలు. అందువల్ల ఈ కృతయుగ అవతార పురుషులుగా మహావిష్ణువు రాక్షస సంహారం చేయడం కోసమే జనించాడు. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, వామనావతారం, నృసింహావతారం అనే ఈ 5 అవతారాలు కృతయుగములో అవతరిస్తే, అలాగే అటు తర్వాత మానవ అవతార పురుషుడుగా అద్భుతమైనటువంటి మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి సందర్భం కూడా మొన్ననే మనకు శ్రీరామ నవమి జరిగింది. అందువలన రామ బాలకుడుగా కూడా మనకు అయోధ్యలో వెలిశాడు. అటువంటి అయోధ్య రాముడు వెలసినటువంటి అవతారమే రామో విగ్రహాన్ ధర్మ అన్నాడు. అటువంటి ధర్మ పరిపాలన దక్షుడు శ్రీరామచంద్రుడు అన్నట్లుగా మానవ అవతారం దాల్చి మానవ స్వరూపములో ఎన్నో కష్ట నష్టములను ఓర్చి ప్రజారంజకుడుగా ప్రజలను పాలించినవాడు, పితృవాక్య పరిపాలన దక్షుడుగా నైతిక విలువలు దిగజారకుండా ఆదర్శవంతమైనటువంటి మహానుభావుడు, సీతాయాశ్చరిత మహత్ అన్నట్లుగా అటువంటి సాక్షాత్తు వేద మాత శక్తి స్వరూపినటువంటి సీతా సాధ్విని వివాహం చేసుకుని ఒక ఆదర్శ పురుషుడుగా అయినటువంటి త్రేతాయుగ అవతార పురుషుడు శ్రీరాముడు, అలాగే పరశురాముడు కూడా, ఆ తర్వాత సంపూర్ణ అవతార పురుషుడుగా ద్వాపర యుగంలో వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అన్నట్లుగా వసుదేవ సుతుడుగా, వసుదేవుడు దేవకీ దేవుల కుమారుడుగా అష్టమ గర్భమున జనించిన రోహిణి నక్షత్రంలో అష్టమ గర్భవాసుడుగా అటువంటి కృష్ణ అవతారం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అయినట్లు సంపూర్ణ ఇన్ని అవతారాల కంటే కృష్ణ అవతారం సంపూర్ణ అవతారం మహావిష్ణువుకి. అందువలన ద్వాపరయుగ నాదురైన ఆయా సందర్భాలు వచ్చినప్పుడు ఒక్కొక్క అవతారంలో కొన్ని వివరాలు సూక్ష్మంగా మనం చెప్పుకుంటాం. ఇది స్థూలంగా అవతారాల గురించి, అవతార పురుషులు ఏ అవతారాలు వచ్చాయి అనగా కృతయుగములో మత్స్య, కూర్మ, వరాహస్య, వామను, నృసింహ అన్నట్లుగా మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత వచ్చిన త్రేతాయుగం, ఆ తర్వాత రాముడు పరశురాముడు, అలాగే ఈ యొక్క కృష్ణుడు ద్వాపరయుగ వాసుడు. ఆ తర్వాత రాబోయేటువంటి ఈ కలియుగం, ఇప్పుడు జరిగేది కలియుగం, ద్వాపరయుగం అయింది, అంతకుముందు త్రేతాయుగం, అంతకుముందు కృతయుగం, ఈ 4 యుగాల్లో చివరి యుగమైన కలియుగములో స్వామి కలికి అవతారంగా గుర్రం పైన వస్తాడని ఎంతో, అంటే మనకు 5000 సంవత్సరాలు ద్వాపరయుగం అయిపోయిన తర్వాత ఇప్పుడు కలియుగం వచ్చింది. ఇప్పుడు కూడా మనకి ఎవరు పరిపాలించే విష్ణు అంటే సాక్షాత్తు కృష్ణుడే. ఓకే. ఎందువల్లంటే ఆ అవతార పురుషుల ఘట్టం వచ్చినప్పుడు నేను చెప్తాను. ఈ కృష్ణుడు సంపూర్ణ అవతార పురుషుడు కాబట్టి రాబోయే కలియుగ అంతములో కల్కి అవతారంలో వస్తాడు కాబట్టి
అంతవరకు కూడా ఇప్పుడు ఒక హెడ్మాస్టర్ రిటైర్డ్ అయితే ఇంకొక హెడ్మాస్టర్ వచ్చేంత లోపల ఇన్ఛార్జ్ అన్నట్లుగా, ఈ ద్వాపరయుగ అంతంలో అయిన తర్వాత ఈ కలియుగ ఆరంభంలో 5000 సంవత్సరాలు అయిన తర్వాత ద్వాపరయుగం కలియుగం ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఈ కలియుగంలో మనకు ఒక అవతార పురుషుడుగా సాక్షాత్తు వెంకటాద్రి సంస్థానో బ్రహ్మాండే నాస్తికించనా వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి అన్నట్లుగా వెంకటాద్రికి మించినటువంటి పర్వతం లేదు, వెంకటేశునికి మించిన దేవతం లేదు. కాబట్టి సాక్షాత్తు ఆ యొక్క ద్వాపరయుగ నాథుడైన కృష్ణుడే ఈ వెంకటేశ్వరుడుగా వెమ్మనగా పాపములను కటా పోగొట్టేవాడుగా మనకు అవతరించాడని, కాబట్టి ప్రస్తుతం ఆ యొక్క కృష్ణుడే నాకు ఒక్కసారి దర్శనం ఇచ్చినట్టుగా వెంకటేశ్వరుడు అనిపించింది. కాబట్టి ఆయన యొక్క కృష్ణ పరమాత్మ సంపూర్ణ అవతార పురుషుడు కాబట్టి ఈ విధంగా జరుగుతుందని, ఇక చివరికి రాబోయే కలియుగ అంతంలో కల్కావతారములుగా పదోవతారం వస్తుంది కాబట్టి ఈ విధంగా మహావిష్ణువు భూలోకములో అవతారము అనగా దిగినవాడుగా, ఈ అవతరించిన వాడుగా, ఈ దశ అవతారాలుగా మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, వామనావతారం, నృసింహావతారం, రామావతారం, పరశురామావతారం, తర్వాత కృష్ణావతారం, బుద్ధావతారం, చివరికి కల్కావతారం అన్నట్లుగా ఈ 10 అవతారాల్లో స్వామి జనులను రక్షించడం కోసమే మనకి ఏర్పడ్డాడని మీరు అడిగిన ప్రశ్నకు సూక్ష్మంగా ఈ అవతార పురుషుల గురించి మనం చెప్పుకుంటున్నాం నాన్న. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్.